IUI and IVF consultation kosam sampradinchandi 59. నమస్తే రమ గారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. మనకే బోల్డ్ అని సందేహాలు వస్తుంటాయి కదా, ఏది మంచి ఏది చెడు, మనకు మంచి అయింది పక్కవాడికి చెడు. అవును, మనం చాలా ఇబ్బంది పడితే వాళ్ళు ఎవరికో ఉపయోగపడుతుంది. అసలు ఏమిటి లోకం పోకడేమిటో మనకే బోల్డ్. ఎప్పుడు దేవుడు ఇవాళ రోజు దండం పెట్టినా కదా మనకి కీడు ఎందుకు జరిగింది. ఆ ప్రశ్నలు ఎప్పుడు ఉంటాయి. మనం ఎప్పుడు పూజ చేస్తాం, ఎప్పుడు మంచిగా ఉంటాం, అయినా మనకు డబ్బులు రావట్లేదు, అయినా మనకు మంచి జరగట్లేదు, అయినా ఏవో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి, మన పరిస్థితి ఎందుకు మారట్లేదు, అలా అలా వస్తూనే ఉంటాయి ప్రతి వాళ్ళకి. అలాంటి సందేహాల మీద ఒక కథ. పూర్వం అట ఒక సాధువు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక కొండ గుహలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, ధ్యానం చేసుకునేవాడు. ప్రశాంతంగా ఉండేది ఆయన దగ్గరికి వెళ్తే. ఊళ్ళో చుట్టుపక్కల ఊళ్ళలో జనాలంతా కష్టం నిష్ఠూరం చెప్పుకునేవాళ్ళు, ఏదైనా సలహా అడిగేవాళ్ళు, ఏదైనా పూజకి పునస్కారానికి ఏం చేయాలి, మంచి మాటలు చెడ్డ మాటలు ఇలా ఏం చేయాలి అని చెప్పుకునేవాళ్ళు. చెప్పుకుని చాలా మనశ్శాంతిని పొందేవాళ్ళు. మనం కూడా ఎవరైనా పెద్దవారితో మాట్లాడితే చాలా మనశ్శాంతిని పొందుతాం. ఉపశమనం ఉంటుంది ఎంతో కొంత. ఏం కాదు, కాలం కలిసి వస్తుంది, ఇప్పుడు మీ సమస్య ఇలా ఉంది అని చెప్తారు. అయితే ప్రజలు దండోపతండాలుగా వచ్చేవాళ్ళు, ఆయనతో మాట్లాడుకుని పోయేవాళ్ళు, ఈయన జపం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన కొంతకాలం అయ్యాక అనిపించింది, ఏమిటి ఇది, మనకి నేను చదివిన శాస్త్రాలు, నేను చదివిన ధర్మం వేరు, లోకం పోకడ వేరేగా ఉంది, లోకంలో నడిచే ధర్మశాస్త్రం వేరు, అసలు ఈ మంచి చెడు, న్యాయం అన్యాయం, దేవుడు దయ్యం ఏమిటో తెలియటం లేదు. ఇలా ఎంతసేపు ధ్యానమే చేసుకుంటూ ఉండి నేను లోకాన్ని తెలుసుకోకుండా నా రకంగానే వీళ్ళకి చెప్తున్నాను, లోకం అట్లా లేదు, ఇది చాలా మంచిది అని మనం చెప్పింది ఇంకొకరికి చెడ్డగా పరిణమిస్తుంది కూడా, అందుకని అతను లోకం చూసి దీని గురించి తెలుసుకోవాలని భావించాడు. ఎన్నో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఆ గుహలోనే ఉన్నాడు. ఆయన గుహల నుంచి బయటకు వచ్చేసాడు. జపమాల గొజ్జోలు ఏదో వేసుకున్నాడు. నడుస్తుంటే ఈయనకి ఒక చక్కటి అందమైన ఒక 12 ఏళ్ల పిల్లవాడు కనిపించాడు. పిల్లాడు ఆయన కలిసి నడవటం మొదలుపెట్టారు. దారిలో నడుస్తున్నాడు, సడన్గా పిల్లాడు ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ నడుస్తున్నారు, నడవగా నడవగా పిల్లాడిని ఎక్కడికి అయినా ఏమిటి అంటే నగరానికి వెళ్తున్నానని చెప్పి, నే కూడా అటే వెళ్తున్నాను, పద కాలు సాగించుకుందామని. ఈయనకి చిన్న పిల్లాడు కదా, వెంట పెట్టుకుని వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఇద్దరు వెళ్ళారు, మధ్యలో ఒక చోట ఆగారు, ఎవరో ఏదో పెడితే కలిసి తిన్నారు. బాగుంది. ఒక ఆ నగరానికి పొలిమేర పట్టణపు పొలిమేరలలోకి వెళ్ళేసరికల్లా ఒక 4-5 సేవకులు, బాబు రండి రండి మా మా స్వామిగారింటికి, మా అయ్యగారింటికి అని చెప్పి వీళ్ళని తీసుకుపోయారు. పెద్ద భవనం, ఓ 4-5 సేవకులు ఉన్నారు. సరే వాళ్ళు రండి రండి అని చాలా ఆప్యాయంగా పిలిచారు. ఈ కూర పిల్లవాడిని చూస్తే ఆయనకి ఎంత ముద్దు వచ్చిందో ఆ ఇంటి యజమానికి. సాధువు గారికి చక్కగా భోజనం అది అరేంజ్ చేసి పిల్లాడిని మహాముద్దుగా చూసి, ఆయనకి ఎప్పుడో ఎవరి దగ్గర నుంచో గిఫ్ట్ వచ్చింది ఒక బంగారు పాత్ర, దాన్ని ఆ పాత్రలో ఈ పిల్లవాడికి అన్నం పెట్టించాడు. పిల్లాడు మహాముద్దు వస్తున్నాడు, ఆ ముచ్చట పట్టలేకపోయాడు. బాగుంది, ముచ్చట పట్టలేక ఆ పిల్లాడికి ఆ భోజనం అందులో వడ్డించారు. ఈయనకి ఏంటంటే అతిథి సేవ చాలా ఇష్టం. ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని వెంట పెట్టుకుని మరీ తీసుకెళ్తారు వాళ్ళు, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాం, వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చామని చెప్పుకుంటారు. భోజనాలు అయిపోయిన తర్వాత ఈయన చూశాడు ఆ పిల్లవాడు ఆ పక్కడికి అక్కడ పెట్టిన బంగారు పాత్రని ఎత్తి తమ జోల్లో పెట్టేస్తున్నాడు. కంతపోయాడు ఈయన. అదేం పనిరా అందామనిపించింది. ఈ లోపల ఎవరో వచ్చారు. పిల్లాడి మీద దొంగతనం పడిపోతే కొట్టేస్తారో ఏమిటో ఆయన ఖామ్గా ఊరుకున్నాడు. ఏం చేయాలో తెలియలా, అర్థం కాలేదు ఆయనకి. ఒక గంట గంటన్నర పోయింది, వాళ్ళు చూసుకున్నారు పాత్ర కనపడలేదని. ఇల్లంతా వెతుక్కున్నారు, నా చావు చచ్చారు, ఎంత వెతుక్కున్నా దొరకల. ఈయనకి భయం వేసేసింది చెప్పడానికి. మధ్యలో పిల్లాడికేసి చెప్పు చెప్పని సైగ చేశాడు. వాడు ఇట్లా తలడ్డం ఊపాడు, కళ్ళు ఆర్పాడు, మాట్లాడకుండా ఉండు అని. మాట్లాడలేకపోయాడు ఈయన. చీకటి పడే వేళకి అక్కడి నుంచి బయలుదేరారు. సాయంకాలం అక్కడి నుంచి బయలుదేరేదారు. వీళ్ళ జోల్లోనే ఆ బంగారు పాత్ర ఉంది. వాడి మీద చాలా కోపం వచ్చేసింది. ఆయన అడిగాడు, ఏమిట్రా అబ్బాయి ఇట్లాంటి పని చేసావు అని కేకలేద్దాం అనుకున్నాడు. అడిగాడు కానీ ముందు నాటికి నీకే తెలుస్తుందిలే తాత అన్నాడు. ఆయన ఏం చెప్పాలా పిల్లవాడు, పాత్ర మాత్రం తెచ్చేసాడు. అక్కడి నుంచి వీళ్ళు ఇంకా ముందుకెళ్ళేసరికల్లా సడన్గా మబ్బు బట్టి వాన జల్లు మొదలైంది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అంతా నెరా బాగా ఉంది, ఎక్కడా ఆసరా దొరకల. వెళ్ళగా 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 ఒక పాతకాలపు పెద్ద మిద్దె ఇల్లు కనిపించింది. ఆ మిద్దె ఇంటి తలుపు కొట్టారు. రాత్రికి ఇక్కడ ఉంటామని అడిగితే ఆ ఇంటి ఆయన పార్రమ్మ పిసినారు, లోపలికి రానిచ్చేలాగా లేడు. అక్కడి నుంచి గిన్నెలు అవి తోమడానికి వంట సామాన్లన్నీ బయటపడేశారు.
ఏమైనా ఆహారం దొరుకుతుందంటే ఆ గిన్నెల్లో ఉన్నది గీక్కుని తినండి, అవే ఉన్నవన్నారు. గిన్నెల్లో కాస్త కొస్త అడుగు పొడుగు అన్నం, అంత కూర, ఇంత పులుసు, కాస్త ఎంత ఉంటాయి రాత్రికి పడేసే పాత్రల్లో ఆ అడుగు పొడుగు అన్నం తిని ఈ ముసలాయన ఈ అందమైన కుర్రాడు వాళ్ళ పంచలో పడుకున్నారు. పడుకున్నాక ఆ గీక్కుని తినేదే అంతే. పిల్లాడి పొద్దునే మళ్ళీ వెళ్ళిపోతూ ఇక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు. బయలుదేరితే ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ పాత్రని వాళ్ళ ఇంట్లో పెట్టేసి వచ్చాడు. వదిలేశాడు బంగారు పాత్రని, బయటకు వచ్చేసాడు. వచ్చేసాక ఈయన సంచిలో చూస్తే పాత్ర ఏది అంటే అక్కడ వెళ్ళి ఇంట్లో పెట్టాను అన్నాడు. ఆయన నిర్గంధపడి ఊరు నీ దుంపదేగా, అసలు వా రోడ్డు మీదకి ఎదురొచ్చి ఆతిథ్యం ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి కమ్మగా షడ్రసోపేతమైన రుచికరమైన పదార్థాలు అన్నీ వండిపెట్టి ముద్దు కొద్దీ నీకు బంగారు పాత్రలో వడ్డించిన వాడింటో దొంగతనం చేసావా నువ్వు, వాడి పాత్రకు అత్త పుచ్చుకొచ్చేసావు, రాత్రి ఎండు చిక్కులు గీకి పెట్టి గీక్కుని తిన్నావు, వాడేం పెట్టలా మనమే గీక్కుని తిన్నావు, పంచలో పడుకొని ఇచ్చాడు, చల్లో పడుకున్నాము, వీడికేమో బంగారు పాత్ర ఇచ్చావా, ఏమిటిది నాకు అర్థం కావటం లేదు నీ ప్రవర్తన అంటే పిల్లవాడు నవ్వాడు. అవును, మనకి షడ్రసోపేతంగా భోజనాలు పెట్టారే, వాడి దగ్గర డబ్బేం లేదు, వాడు పూర్వకాలం నుంచి అట్టా పెడుతున్నాం కాబట్టి ఏమీ లేకపోయినా సరే అప్పు చేసేనే ఇట్లా పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒక వస్తువు పోయిందా వాడికి బుద్ధి వచ్చింది, వాడు ఇంకా రోడ్డు మీదకి పిలిచి పంపించి భోజనాలు పెట్టాడు, దారిలోకి వస్తాడు, కలిగినంత ఇంటికి వచ్చి వాకిటోకి వచ్చి అడిగిన వాడికే పెడతాడు, ఇక విసురుగిన భోజనాలు అవి చెయ్యడు. ఇప్పుడు చూడు, నలుగురు సైనికుల్ని నలుగురు సేవకుల్ని పంపించి ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని వాడు పీక్కెళ్ళటం ఎందుకు చెప్పు, ఎవరికి కావాల్సింది వాళ్ళు వెళ్తారుగా, నీ సందులోకి వచ్చి నీ వాకిలు గుమ్మం తట్టిన వాడికి అన్నం పెడితే సరిపోతుందా, అతనికి ఆ జ్ఞానం లేదు, వస్తువు పోవటం వల్ల వాడికి ఆ జ్ఞానం వచ్చింది, కావాలంటే ఈసారి వెళ్ళేటప్పుడు కనుక్కో నీకే తెలుస్తుంది. రెండో ఇంట్లో పొద్దునే లేచి బంగారు పాత్ర చూసుకున్న వాడి పరిస్థితి ఏంటి, రాత్రి మనం చేసిన దానానికి ఫలితం, మనం చేసిన దాని విధవ ఎండు చెక్కులు తినండిరా అని చెబితేనే బంగారు పాత్ర వస్తే చక్కగా వండి వడ్డిస్తే ఎంత వస్తుందో, పిసినార్తానమ్మా అనుకుని దానం చేయటం మొదలు పెడతాడు. లోకం రీతిది, కలిగిన వాడికి పోయిందంటే ఎట్లా ప్రవర్తించకూడదో వాడు తెలుసుకుంటాడు, లేని వాడికి దొరికిందంటే ఏ ప్రవర్తన వల్ల ఇది వచ్చిందో దాన్ని ఇంకొంచెం పెంపొందించుకోవాలనుకుంటాడు, ఇదే ధర్మం అని చెప్పాడు. ఉన్నట్టుండి పిల్లవాడి మాట చెప్పంగానే తలతళలాడుతూ బట్టలు అవి వచ్చేసిన వాడు సామాన్యమైన పల్లెటూరు పిల్లవాడిలాగా కనపడ్డవాడు ఒక దేవదూత స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఓ, నవ్వుతూ వెళ్ళిపోయాడు. లోకరీతి ఇలా ఉంటుంది, ధర్మం ఎప్పుడూ ఒకటే అంతే. అది ఏదైనా పాత్రలోకి పోసినప్పుడు పాత్రని బట్టి దాని రూపం మార్చుకుంటుంది అంతే, ధర్మం మాత్రం సేమే. ఎలాగా, చెంబులో ఉన్న నీళ్ళని చెంబెడి నీళ్ళు అవుతాయి, వాటిని గ్లాసులో ఎత్తిపోస్తే గ్లాస్ నీళ్ళు, నీళ్ళు మాత్రం నీళ్ళే కదా, ధర్మం అలాగే ఉంటుంది. ఎప్పుడూ లోకల్లో ఒకటి లోపల ఒకటి ఉండదు, పరిస్థితిని బట్టి పాత్రతని బట్టి ధర్మం యొక్క స్వరూపం మారిపోతుంది అంతే. విపరీతంగా దానాలు చేసేవాడికి అంత చేయకూడదని, అసలు దానం చేయవాడికి చెయ్యని వాడికి చెయ్యాలని, కానీ దానం మాత్రం సేమే అంతే కదా, వాడికి తగ్గించాలి వీడికి పెంచాలి, విషయం మాత్రం సేమే ఉంటుందని చెప్పాడు. చెప్పి మాయమైపోయాడు ఈయన. ఇంకెందుకు నేను లోకం గురించి తెలుసుకోవటం, భగవంతుడే ఇట్లా వచ్చి ఇన్నేళ్ల తపస్సు ఫలితంగా భగవంతుడు వచ్చి ఈ రకంగా దేవదూత స్వరూపంలో తెలియజేశాడని ఆయన మళ్ళీ గుహలోకి వెళ్ళిపోయాడు. యథావిధిగా తను ఆయన ధ్యానం చేసుకునేవాడు, ప్రజలు వచ్చి ఆయన దగ్గర సాంత్వన పొంది ఎంతో కొంత నమస్కారాలు చేసుకుని వెళ్ళేవాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు, నమస్తే. నమస్తే చెయ్యండి.